హాయ్ ఫ్రెండ్స్, అందరికి చెప్పాల్సింది ఏంటంటే అందరూ అడుగుతారు మీ అమ్మ నా ఆఫీసరే, మీ అమ్మ ఆఫీసరే, మీ అమ్మ ఆఫీసరే అని అడుగుతారు నాకు పర్సనల్గా మెసేజ్కి నేసి. దానికి దేనికి ఆఫీసలేరో మీకు ఈరోజు రీజన్ చెప్తాను నేను, చూడండి. అమ్మ అడుగుతారు మా అమ్మ. అందరికీ నమస్తే అమ్మ. అంకుల్ దూరం అయ్యి 2 నెలలు అయింది, అందుకోసమే వీడియోలు ఆపినాము. ఇప్పటికి కూడా వీడియోలు తీయడానికి మాకు ఇబ్బందిగా ఉంది, కానీ మీకు అందరికి కూడా తెలియాలని చూపిస్తున్నాము. రకరకాల మందులు వాడినాము అంకుల్కు, స్కానింగ్లు అని ఎక్కడ ఏది మంచిగా ఉంటుంది అంటే అక్కడనే చూపించుకొచ్చినాం అంకుల్కు. ఎక్కడ మంచిగా అవుతుందో డబ్బుకు మేము భయపడలేదు. ఇంకో తానైనా సంపాదించుకొస్తావు, ఇంకే కష్టమైనా చేసుకొస్తావు, కూలైనా చేసుకొని బతికించుకుంటామని చాలా ఆశపడ్డావు. పిల్లల కొరకు ఎంత అందట్లో మంచిగా తిరగాలి, మంచిగా ఉండాలని చాలా చాలా ఇబ్బందులు పడ్డా. ఆయన చేయడం కూడా నేను చాలా సున్నితంగా చేసిన, పొత్తిళ్ళ పిల్లగాని చేసినట్టు చేసుకున్నా నేను. అన్ని చేయడాలు చాలా చాలా చేసుకున్న చేతానం కూడా ఆయన, నేను ఇసుకుపడకుండా కూడా నేను చేతానం చేసుకున్నా ఆయనను. ఇట్లా ఇబ్బంది పెట్టకుండా కూడా మంచి పొడి బట్టలల్లో మంచిగా సన్నవిలు కానీ ఎట్లా వండ పెడతారో ఆయనకు చెడి, ఇక్కడ మక్కులు చెడి, చాలా చాలా అంకులు చాలా చాలా ఇబ్బంది పడ్డాడు. అలాంటి సుస్థులు మాత్రం భగవంతుడు ఎవరికి ఇవ్వద్దు అనుకుంటా కానీ తప్పేటట్టు లేదు. ఎవరికి మనం ఎట్లా ఎవరికి రోగాలు వస్తున్నావో, ఎవరికి అంకులు కట్లు వస్తుందని ఒక్కనాడు కూడా అనుకోలేదు. నేను రకరకాలవి చేస్తుంటా, నేను ఆయుర్వేదవి చేస్తుంటా, 8 సంవత్సరాల చేసింది లివర్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతుండే అంకులు. 8 సంవత్సరాలు చూడు గోళీలు వేసుకోబట్టి లివర్ ప్రాబ్లం తోటి నోట్లంగా బ్రెడ్ వచ్చేది, ముక్కులంగా వచ్చేది, అట్లా అట్లా కాపాడుకుంటూ వస్తున్నాను నేను. కలమంద జ్యూస్లు ఇవ్వడము, అవి చేయడం, ఇవి చేయడం, ఎన్నో రకాలు చేసుకుంటూ వస్తే ఇంత లాక్కుంటూ వచ్చిన 8 సంవత్సరాల సంది కూడా లివర్ ప్రాబ్లం తోటి కూడా ఆయనకు ఇబ్బంది కాలేదు. కానీ ఈ బ్రెయిన్ తీ వచ్చింది కాబట్టి మేము దక్కించుకోలేకపోయినాం ఆయనను. అది కూడా అన్ని జమైన ఒకేసారి అన్ని జమయ్యే వరకే మా నుంచి కాలేకపోయింది. ఎన్ని రకరకాల మందులు, తిండి తప్ప మందులు ఎక్కువైపోయింది అంకుల్కు. అందుకోసమే చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇబ్బందులు పడి ఇప్పుడు 2 ఏళ్ళు ఇప్పుడు మాకు కూడా చాలా ఇబ్బందులు అయిపోయినాయి. డబ్బు కూడా బాగా ఖర్చు అయిందమ్మా, డబ్బు కూడా ఖర్చు అయ్యి ఏ బిజినెస్లు ఏవే మనకు తోచినవి చేసుకోవాలని నేను అవి బిజినెస్లు కూడా చేస్తున్నాను. కానీ మీ ముంగటికి వచ్చి మాట్లాడడానికి నాకు ఇబ్బందిగా ఉన్నది, కానీ ఇప్పుడు తప్పేటట్టు లేదు. ఇప్పుడు కూడా చేసుకోవాలి, నేను కష్టం చేసుకోవాలి. చేసుకుంటేనే మాకు నా బాబు ఒక్కటి చేసి తెల్లదు. నాకు ఒక్క బాబు, 2 బిడ్డలు, వానికి భారం. మాది చేసేది గోల్డ్ వర్క్ అమ్మా, ఆ బంగారం రేటు ఎక్కుతుంది తగ్గుతుంది. మా మధ్యతరగతి వాళ్ళకు ఇవి రేట్లు మాత్రం ఎక్కడ వల్ల తగ్గడం వల్ల ఉద్దర్లు పెట్టడం చేయడం వల్ల మేము మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా బాబు కూడా ఎక్కువ నెట్టించిన వాళ్ళకు చేస్తాడు బంగారం పని, అది సరిపోతలేదు పని. మాకు సరిపోక నా బిజినెస్ కొంటి నేను నేను పచ్చళ్ళు అవి పెడుతున్నామా, మనకు చుట్టాలు ఏమనుకుంటారు, అది కూడా లోకల్లో పెట్టారు. నా కొడుకు తెలవకుండా నేను పచ్చళ్ళు పెట్టేది, సాటు సాటుకు నా కొడుకు ఏమని అనుకుంటాడని నా సొంతం ఖర్చులకు సాటు సాటుకు పెట్టేది. నా కొడుకు చూస్తే తిడతాడు, తిట్టేది లేదు మా బాబు. నేను సంపాదిస్తున్నా కదమ్మా, ఇంట్లోకి వెళ్ళదు ఇస్తున్నా కదమ్మా, నువ్వు తికతిక చేతలు తీయకు, నువ్వు ఇంతకుముందు మిషన్ కుట్టేదాన్ని, మిషన్ కుట్టాలని నాకు కిడ్నీ ప్రాబ్లం ఉండి ఆపరేషన్ అయ్యి మిషన్ పని చేసిన. మిషన్ పని చేసి ఏం చేయాలమ్మా, నాకు డబ్బు చేతుల మిసలు అంటే ఎట్లా ఒకటి కూర్చుంటే ఎక్కువ ఒత్తిడి లేని పని ఏముంది అని పచ్చళ్ళు పెట్టేది. ప్రస్తుతం చుట్టుపక్కల వాళ్ళ సాటుకులు ఇట్లా తీసుకొని పోయేది పెట్టించుకో. చాలా బాగున్నాయి ఆంటీ, మా ఆయనకు చాలా ఇష్టం. నేను ఏ హోటల్లో కూడా తినలేదు ఆంటీ, మా ఆయన అన్నాడు నిజం ఆంటీ, మా ఆయన వచ్చి ఏ హోటల్లో కూడా తినలేదు ఇంత మంచిగా ఆంటీ, ఎంత మంచిగా పెట్టింది అని అన్నాడు. అయితే అదే పూర్వకంగా నేనేం చేసిన, అదే చేద్దాం సేలింగ్ మా కుల వాళ్ళు మాలు ఏమనుకుంటారో ఇట్లా వీడియోలో పెడితే ఏమనుకుంటారో అని ఇన్ని రోజులు అనుకున్నా నేను, భయపడ్డా. కానీ భయపడితే మన బంధువులు పెట్టారు మనకు, మన చూసిన వాళ్ళు పెట్టారు మనకు. ఎవరు 10 రూపాయలు అప్పు తెస్తా నేను, అప్పు తెస్తే అప్పు ఎట్లా తీరాలి నాకు, నేను ఈ కష్టం నాదా అని అనుకుంటే చేస్తేనే తీరుతుంది మనకు. ఏదైనా కానీ అప్పు చేసినా కానీ కష్టం చేసి చెప్తుంటేనే అప్పు తెచ్చుకోవాలి మనం. ఏనాడు నేను అప్పు చేయలేదమ్మా, ఇల్లు కట్టినా నేను 5 ఏళ్ళు కట్టినా, ఈ చిన్నపాటి గూడైనా కానీ 5 ఏళ్ళు కట్టుకున్నా. ఎందుకంటే అప్పు చేయపోయేది, అప్పు చేస్తే మితిలు తేవాలి, మితిలు కట్టాలి, ఆ శక్తి ఉండాలి కదా మనకు. పెద్ద పెద్ద బిజినెస్లు అయితే తీర్పుకుంటారు, గవర్నమెంట్ జాబ్లు అయితే తీర్పుకుంటారు, మన చిన్నపాటి పనులకు తీరుతాయి అప్పులు, తీరు తిండే వెళ్తుంది. ఏమంటే ఇంకా చిట్టీలు చిన్న చిన్న అవి వేసుకుంటే సంవత్సరానికి ఇంత సంవత్సరానికి ఇంత, ఒక చిట్టు వేసి ఒకేడు కట్టినా, ఒక చిట్టు వేసి ఒకేడు కట్టిన ఇల్లు. నా 2 బిడ్డల పెళ్లి చేసుకున్న అప్పు, బిడ్డల పెళ్ళిలో కొద్ది కొద్ది అప్పు చేసిన, ఎవరు నేను కడపట్లకు రానియలే ఒక మాట, ఏందమ్మా ఇంత లేట్ అయిందనే మాట రానియలే నేను.
వాళ్ళకు కూడా ఇబ్బందులు అడగొద్దు మనం. వాళ్ళు కూడా ఎట్లు అట్లా సంపాదించుకొని మనకు 10 రూపాయలు అప్పిస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు. అప్పించిన వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు. ఇలా నోట్లే 4 ఉంటే మనకు లక్షలైనా పూర్తయి. అంకులు ఆ రోజు చనిపోయిన రోజున బాబును వచ్చి వేణు ఏమైనా పైసలు కావాల్సి ఉంటే అడుగు అని చాలామంది వచ్చి అన్నారు. వేణు నిన్న హాస్పిటల్లో ఖర్చు అయినా చేసినాయి, ఈ రోజు ఖర్చులకు ఉన్నాయో లేదో అని చాలామంది వచ్చి ఇంటి పక్కల వాళ్ళు కానీ నా బంధువులు కానీ అడిగిరు. అడిగితే ఉన్నంతలని చేసుకున్నాం ఆ రోజు. ఇంకా తర్వాత నా బంధువులు కూడా ఆ లీలు నా అన్న కొడుకులైనా కానీ నాన్న కొడుకు పెద్దన్న కొడుకు అయినా కానీ ఆ లీలు సహాయపడ్డారు. అది కూడా వెళ్ళిపోయింటుందా. చాలా మందులు ఎన్నెన్ని మందులు డాక్టర్లు తప్ప అంటలేను నేను, ఆరోగ్యం తప్ప అంటున్నా నేను. ఎన్ని రకాల మందులు, ఈ మందులు కూడా ఫేమస్ అమ్మా, నేను వాడినా నాకు కూడా తక్కువైంది. మందులు తప్ప అంటలేను నేను, ఆరోగ్యం అంత తగంది వచ్చింది అంకుల్కు. తగంది వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, ఎవరు ఏం చేస్తారు, కానీ ఇన్ని 1000 మందులు కూడా మిగిలిపోయినాయి నాకు. ఇంకా ఇవన్నీ మందులు మళ్ళీ మళ్ళీ పోతే మా బాబు పని చెడిపోతుంది అని కట్టల కట్టలు తెచ్చేది. పైసా ముఖం చూడకుండా కట్టల కట్టలే కట్ట. ఇవి లివర్ గోళీలు, అవి 8 ఏళ్ల సంధి. వంశకృష్ణ డాక్టర్ ఉంటామ్మా, ఆ బాబు ఎక్కడుండో కానీ నన్ను అమ్మ అని పిలిచేది. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిందంట ఆ బాబు. బాబు ఉంటే కూడా నాకు ఇంత ప్రాబ్లం రాకపోతుండే అని అనుకుంటా నేను. లేడంట, ఆ బాబు లేకపోవడం వల్ల కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధగా లేదేమో అనిపించింది. కానీ ఆ డాక్టర్ల తప్పు కూడా ఉందో లేదో కానీ భగవంతుందయ్య నేనేం చేస్తా చెప్పు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కాపాడితేనే కాపాడారు. ఏ పూట కాపూట షుగర్ చెక్ చేయడానికి హాస్పిటల్లో చేయడం అట్లే చేసిర్రు. ఇవన్నీ మిషన్లు ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాం. ఇవన్నీ ఇదేంటి, దానికి మనం ఏడికి ఇబ్బంది పడకుండా ఇంట్లో మనకు మనిషి కదలడు కదనమ్మా. ఇటు బోర్ల రాదు అటు బోర్ల రాదు, అంకుల్కు లేవడం రాదు, తట్టినంటే ఒక హాస్పిటల్కు దబ్బున తీసుకుపోరాదు. ఏదన్నా చెక్ చేయడానికైనా చేయడానికైనా అన్నీ ఇంట్లోనే తెచ్చుకున్నాం. పైసా గుప్పించినట్టు మేము పైసా ముఖం చూడలేదమ్మా. ఏ కష్టమైనా ఎట్లన్నా చేసి బతికించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నం చేసిండు నా బాబు కూడా. చాలా ప్రయత్నాలు చేసిండు, చేసినా కానీ మాకు దక్కకుండా ఇదేయండు బా అంకుల్ 2 నెలల కింద. నాకు 3 పిల్లలు కదమ్మా, 2 బిడ్డలు ఒక కొడుకు కదా. నా 2 పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానమే చూసుకురు తండ్రిని. నీ వీడికి ఎక్కువ తక్కువ అన్నట్టు కాకుండా వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డరు, హాస్పిటల్ చుట్టూ తిరిగినరు. డబ్బు పెట్టుకోవడం అయినా ఏదైనా కానీ నా పిల్లలు ఆడపిల్లలు కూడా వాళ్ళని కూడా నా కొడుకు చూస్తాడు. వాళ్ళకి తెలుసు నా తమ్ముడు ఇవ్వాలి, నేను పెడితే రేపు మా తమ్ముడు చూస్తాడు, వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు పెట్టుకురు. కష్టం చేసిర్రు 3 నెలలు, అందరం తిరిగినాం చేసినాం. ముగ్గురు మగపిల్లలతో సహాగా లెక్క చేసుకురు నా పిల్లలు కూడా. ఎన్ని విధాలుగా చేసినా కానీ అంకులు మాత్రం మాకు దక్కలేకపోయాడు. ఎన్నెన్ని మందులు ఇవి కట్టల కట్టలు తెచ్చిపెట్టేది నా బాబు. గుడి మడక మందులు తీసుకొచ్చేది నేను. ఇక అన్ని కన్నడనా, ఇక్కడ మమ్మది కన్నడ సైడ్ పోయి కేరళ కన్నడ అక్కడ అన్ని మందులు తీసుకొచ్చినాయి. ఇవన్నీ మందులు అవి చూడండి, అన్ని మందులు స్కానింగ్లు బుక్ ఇక్కడిక్కడ అన్ని వాడేసిన, అన్ని మందులు వాడేసిన. ఆ రోజు నాడు అన్ని బాగా అనిపిస్తారు చూసాని మొత్తం పడేసిరు. ఇప్పుడు అన్ని 10,000 రూపాయల మందులు ఇంకా చిక్కిపోయినాయి. ఇంకా మేము అట్లా అవుతాడు ఇంత తొందరగా అనుకోలేదు. ఇంకా మనిషి ఇంకా మంచిగానే ఉండు కదా ఉంటాడు అనుకో. ఇక్కడ మక్కు అమ్మ, మక్కు జడి కింద పండుకొని ఇట్లా ఇంత వెలుపు రెడమయ్యి అండ్లంగా రక్తం అబ్బబ్బా ఎంత ఆగము పొత్తి ఇట్లా వండుకోరాదు. గంట సేపు ఆయనకి ఇట్లా ఊరగా వండుకోరా, ఐటమిటు పెట్టినంత సేపు కూడా వండుకోరాకపోయేది. ఆయనకు కటింగ్ చేయడం అయినా నా బాబు కూడా పని వదిలేసుకుని నాకు పని చేసుకుంటే ఆ తర్వాత అని షాప్లో పని కూడా బంద్ చేసి బంగారం పని కూడా బంద్ చేసి ఇద్దరం తల్లి కొడుకులం వాళ్ళు లేబడితే నేను ఇట్లా చేయడం, పౌడర్ పెట్టడం కానీ ఆయనకు శుభ్రం చేయడం కానీ మోషన్ పోతే కానీ. ఇక పొత్తిళ్ళ పిల్లగాడు సన్న పిల్లగాడు ఎంతనో ఇక ఆయన అంత అయిపోయాడు. 3 నెలలు మేము ఎంత సేవలు చేసుకున్నా కానీ మాకు దక్కలేకపోయాడు. ఎంత బాధలు పడ్డాం అమ్మ, చాలా బాధలు పడ్డాం. ఆయన కూడా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆ 3 నెలలు అంత అవుతుందని మేము అనుకోలేదు, ఆయన కూడా అనుకోలేదు. లివర్ ప్రాబ్లంతో ఉన్నాడు, ఊక దగ్గుకుంటానో చేసుకుంటున్నావు, షుగర్ అట్లా ఇట్లా వస్తుండేది పోతుండేది, కానీ తినేది చేసేది మంచిగానే తిరిగేది. కానీ సడన్గా మాకు ఇది ఆ బ్రెయిన్ వచ్చేవరకు ఆయన తట్టుకోలేకపోయాడు. ఇంత ఇబ్బందులు పడ్డామమ్మ మేము, చాలా అంకులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాడు. మమ్మల్ని కూడా మేము కూడా ఇబ్బందులు పడ్డాం. ముగ్గురం ఆ నలుగురం మా ఇద్దరు ముగ్గురు పిల్లలు అందరు నలుగురం మనసులో ఎగబడితే కూడా మనిషి మాకు దక్కలేదు. తలా ఒదిక్కురికి మందులు తెచ్చేది, చిటుక్కున ఇది అయిపోయిందంటే ఇది కట్టలు తెచ్చేది. గిన్నె తెస్తే ఓ టైంలో ఆ నెంబర్ గోళీలు ఉండవు. ఉన్న దొరికినప్పుడు ఏం చేసేది, పిల్లలు ఎన్ని అవుతాయి అన్ని కట్టలు తీసుకొని వచ్చేది. ఇప్పుడు అవన్నీ తీసుకొని వచ్చినందుకు అన్నీ అట్లా అయిపోయినాయి చూడు గోళీలు. ఇక వాళ్ళు వాపసు తీసుకుంటారో తీసుకోరో మాకు తెలియదు, కానీ అన్నీ నిలిచిపోయినాయి.
మూడు నెలల సంది కూడా నా ఆడపిల్లలైనా నా బాబైనా నేనైనా ఆయనను కాపలా కాసుకుంటూనే ఉన్నామమ్మా. హాస్పిటల్లలో ఇంటికాడైనా అట్నే ఉన్నావు. ఆ రోజు మాత్రం నా బిడ్డలు అన్ని రోజులు ఉండి ఉండి ఊరికిపోయినరు. ఇప్పుడు మంచిగానే ఉండు కదమ్మా, ఏం రాకుర్రి, వాళ్ళు ఇండ్లు సంసారాలు మూడు నెలల సంది మా కొరకు తిరుగుకుంటున్నారు అంటే నా బిడ్డలను దూరం చేసిండు అంకుల్. ఎవరిని ఆడ ఉండక తీరువక నేనుండి నేను ఆ క్షణంలో నాలుగిటికి పాలు దాటినా రెండింటికి పాలు దాటినా 6 గంటలకు లేచిన చూడు, లేచి వాకిలి అన్ని ఊడ్చొస్తా అని మంచిగా జెండ మాంగి ఇట్లా రుద్ది అంకుల్కు. అదంతా ఇట్లా ఇట్లా ఎగతేక్తుండు ఇదంతా ఎదురు జండమాం రుద్ది బయటికి వెళ్ళిన చూడు. ఆ క్షణం వల్ల ఇక ఎవరని లేవు చూడు, వచ్చేవరకు లేడు మాకు లేడు ఇక అంకుల్. అంత క్షణం వల్ల అట్లా ఏంటి అంత అన్ని రోజులు మూడు నెలలు మేము కాపులో ఉన్నాము, ఒక్క మనిషి కూడా దూరం జరగకుంటున్నాము. ఆ క్షణంలో నన్ను దూరం చేసి నన్ను కూడా దగ్గర ఉన్నదాన్ని కూడా మాట మాటకు చూసుకుంటా ఉండి ఇట్లా దూవుకుంటా కడుపు రుద్దుకుంటా చేతులు రుద్దుకుంటా ఉన్నదాన్ని కూడా నన్ను ఆ క్షణం వల్ల నన్ను కూడా దూరం చేశాను. దూరం చేసి ఆ క్షణం వల్ల ఇదేంటి 7 గంటలకు అంకుల్ పొద్దుగాల పొద్దుగాల పూట ఒక అరగంట సేపు వాకిట్ల పని చేసుకొని వచ్చిన చూడు అంతలా ఇట్లా అయింది. ఇక్కడ మా చెడమ్మ రంధ్రాలు రంధ్రాలు పడి నీరులాక రక్తం లాక రక్తం అంతా ఇట్లా నీరు ఇట్లా చెమటలాగా వచ్చి బట్టలు ఇట్లా తడుస్తూ ఉండేది. నాకు తొందరగా ఏమన్నా చచ్చిపోతే బాగుండు అని అనేది నోటికుంటా అంకుల్. అంత మేము పరిశుభ్రం చేసినా కానీ ఇంత మళ్ళీ వాసన రాకుండా కూడా మేము ఒక్క 3 గూటలు శుభ్రం చేస్తేనే మనిషి ఒక తీరుగుండేది. మనం ఒక్క పూట మనం కొంచెం శ్రద్ధ తీసుకోకున్నా కానీ అమ్మ మంట మంట అని ఇట్లా తట్టుకోలేకపోయింది. ఈ బ్రెయిన్ ఒకటి ఇదో ఆ మంటకు గో అమ్మ ఇట్లా చెడకుట్టనట్టు సరుకు తెచ్చారు పిల్లలు నచ్చిన బిడ్డ. ఓ హైదరాబాద్ ఎక్కడ ఎక్కడో తిరిగి ఓ రోజు మొత్తం తిరిగిందంట నా బిడ్డ తిరిగి తెచ్చి మన ఆయన ఇవన్నీ ఇవన్నీ ఆ రోజుల్లో ఇట్లా కష్టపడొద్దు మన ఆయన ఈ కుర్జీలని అవన్నీ అవన్నీ ఆ 4 రోజులు 20 రోజులలో అన్నీ తీసుకొచ్చారు పిల్లలు. నాయన మంచిగుండు అప్పుడైతే మంచిగుండు ఇంకా మాకు బయట పడతాడు ఇది పట్టుకొని నడుస్తాడని నా కొడుకు అమ్మా ఇది నాయన ఇది ఇది ఎవరుకొనుకోయినాక ఇది పట్టుకొని నడుస్తాడు అని ఇది తీసుకొచ్చాడు. ఒక్కనాడు నడిచిండు దీంతో ఒక్కనాడు నడిస్తే ఇంకా మాకు చిన్నపిల్లగాడికి ఇట్లా ఒక్క మాట వస్తే ఫస్ట్ మాటలు వస్తుంటే ఎంత సంతోషం అవుతుందో ఆయన కూడా ఏదన్నా మాట్లాడే వరకు అమ్మ ఇవాళ ఇది మాట్లాడింది అమ్మ ఇది చేయి లేపిండు అంత సంతోషపడేది. పిల్లలకి ఇలా ఏదన్నా మంచిగా పనులు చేస్తుంటే అబ్బా నాయన ఇలా గట్టిగా మాట్లాడిండు ఎంత సంతోషపడేదో మేము అందరం కుటుంబం మొత్తం ఆయన కొర ఆయన మాట కొరకు ఆయన పిలుపు కొరకు అందరం ఎదురు చూసుకుంటూ ఉండేది మేము. ఇవాళ ఇట్లా పిలిచిండు ఆయన నన్ను ఇట్లా పిలిచిండు అన్న బిడ్డలు అమ్మ నన్ను అమ్మ అమ్మ నా బిడ్డలను నా కొడుకునైనా కానీ నాయన అని కొడుకుననేది అమ్మ అని బిడ్డలను అనేది ఆ మాట ఇంకో మాట రాకపోయేది ఆయనకు. ఆయన మేడగోడలను కూడా అమ్మా అనేది వాళ్ళను కూడా అమ్మా అని పిలిచేది. ఎవరినైనా కానీ ఆయనను ఆయన విలువడము పిలుపు ఆయన కానీ అమ్మ అది ఇది అనుకుంటేనే మాట్లాడేది. నా బిడ్డలు కూడా చాలా చాలా బాధపడుతుంది. ఇప్పటికి కూడా నా బిడ్డలకు ఇంకా బాధ పోలేదు. ముగ్గురు ఉన్నా కానీ ముగ్గురు సమానంగా చూసుకురు నా పిల్లలు. మోపిల్లలతో సవి బియ్యాలు రేపట్లో ఆడపిల్లలు మోపిల్లలు అనుకుంటా ఆడపిల్లలను మాత్రం అనొద్దమ్మా. దయచేసి ఎవరైనా కానీ ఆడపిల్ల ఉంది కదా అది అని మాత్రం అనుకో. ఇప్పుడు తెలిసిపోయింది జనానికి ఏం తెలిసిందో కానీ మాకు మాత్రం నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు మాత్రం అంకులు ఎస్స బాధపడ్డాడు. మళ్ళీ బిడ్డే పుట్టింది నా మళ్ళీ బిడ్డే పుట్టింది అని చాలా బాధపడ్డాడు. వెనక సీరికి మాత్రం ఇప్పుడు నడుస్తుంటే మాత్రం అబ్బా నా బిడ్డ నాకు ఇట్లా చేసింది అని ఎంత ఇంకా చిన్న బిడ్డ వేరే ప్రేమ ఎక్కువ చేసుకునేది అమ్మ అమ్మ అని పిలిచేది. అట్లా అంత సంతోషంగా ఉండి ఆడపిల్లలను మాత్రం అనొద్దమ్మ. ఆడపిల్లలు కూడా ఇంకా ఎక్కువనే ఆడపిల్లలు చేయడం వల్ల మగపిల్లలు బయటికి వెళ్ళేటోళ్ళు ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి అన్ని షాకిర్లు ఇంకా ఆడపిల్లలే చూసుకుంటారు. పిల్లలు పోతుంటే కూడా మీ అమ్మకు చేత కాదమ్మా ఎందుకు పోతుర్రమ్మా అని బాధపడ్డాడు అంకు. వాళ్ళు ఇండ్లు సంసార స్కూళ్ళు పోతాయి పిల్లలకు. నేనే తోలిచిన అమ్మ ఎన్ని రోజులు ఉంటారు మమ్మకు నమ్ముకొని తక్కువైతుంది నాయనకు మంచిగానే మాట్లాడుతుండు చేస్తుండు నేనే బలవంతంగా తోలిచ్చి ఆయనకు దూరం చేసిన నేను ఆడున్న దాన్ని ఆ క్షణం వల్ల నన్నే మర్పించాడు దేవుడు. అన్ని రోజుల సంది 3 నెలల సంది కాపలా కాసిన దాన్ని ఒక్క అరగంట సేపట్లో నన్ను బయటికి తోలిండు దేవుడు తోలి అట్లా ఇదేయింది. ఆయన ఎక్కడున్నా కానీ ఆత్మశాంతి ఉండాలి అని మేము భగవంతుని అదే కోరుకుంటున్నాం. కిందనే ఆయన నరకం అంతా కిందనే అనుభవించండి అమ్మ. ఆ నరకం ఇంకా పైన ఉండొద్దు భగవంతుడా అని రోజు కూడా నేను శివయ్యకు మొక్కుతున్నా. భగవంతుడా ఇక్కడనే ఆయన అనుభవం మొత్తం నరకం అనే అనుభవం మొత్తం కిందనే అనుభవించండు, పైన మాత్రం ఇంక ఉండొద్దు దేవుడా నా భర్తకు అని నేను మొక్కుకుంటున్నా. అంకులు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దిగిన ఈ ఫోటో అంకులు నేను. సోమవారం రోజే అంకులు ఆదివారం నైటు అదే సోమవారం 7 గంటలకే అంకులు ఇట్లా అయిపోయింది. ప్రతిసారి అంకులు
శివయ్యా నాకు ఇప్పుడు ఇట్లా చేస్తావు, నేను నన్ను ఎప్పుడు తీసుకుపోతావు శివయ్యా అంటే మేము తిట్టేది, ఎందుకు ఏం తక్కువైతుంది నీకు ఏమైతుంది అని మేము బాధపడి మేము తిట్టేది. ఆ శివయ్య ఎన్నడు నాకు నీకు బుద్ధి పుట్టిస్తుంది నన్ను తీసుకుపోనీకే అని ఆ శివయ్య శివయ్య అన్నందుకు ఆ సుమార్ అన్నాడే ఇదయ్యండి అంకులు. పోయిన సంవత్సరం మనం కరోనా చేపట్టి మొత్తం లాస్ ராவடம் ஒக்கடை போவடம் நடுமை நாடகம் தோடுகாராதுகா துதிவேளா மரணமனேதி காயமனி మిగిలెను కీర్తి కాయమని నీ బరు నీ పరు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు చెప్పు సరేనా, ఈ చేతి లేసలేదు అంతేగా నీకు, ఈ చేతి అనేది లేసలేదు, ఈ చేతి బాగానే పనిచేస్తుంది, కదలి ఈ చేతి కదలి కదలి కింది కను చేతికి ఇట్లా కింది కను కింది కను ఇట్లా ఇడి కంట ఒక కింది కను మొత్తం పై కను మొత్తం పై కను మొత్తం పై కను లే బా అట్లా అద్ది ఒక ఈ కాలు ఒకటి ఓకే ఈ చేతి లేపు తల్లి లేపు రెడ్ లేపు రా దాదా లేవు లేపు చెప్పు ఏంటి వద్దు సుఖపడి సంగమే కోరుతూ మరాడికి తాళం చెప్తున్నాం ఎలా గడ్డకి మార్గమే వేషం నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు.